ఫస్ట్ టైం నేను ఇట్లా మీ ముందుకు వచ్చి మీడియోలో కనిపిస్తున్నాను కదా అంటే టూ మంత్స్ అయిపోయింది ఈ న్యూ ఇయర్లో ఇదే ఫస్ట్ టైం నేను మీ ముందుకు రాను ఎలా ఉంటున్నాయి నా వీడియోస్ నచ్చుతున్నాయా లైక్ నచ్చుతుంటే లైక్ చేయండి అలాగే నా వీడియోస్ ని మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ అని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సరే అయితే నేను ఒక చేస్తున్నాను అదేంటంటే మటన్ కర్రీ విత్ రాగిటి ఇప్పుడైతే మటన్ కర్రీ విత్ రాగి సంగటి ఎలా పదండి చేస్తూ మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే మన మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం తర్వాత రాగి సంగటి ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను ఈరోజు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ కిలో మటన్ తీసుకున్నాను అందుకోసం అనేసి కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకున్నాను అనమాట ఆ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇక్కడ ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చిని స్లిట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక త్రీ ఆనియన్స్ నేను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి కలర్ చేంజ్ అవ్వాలి ఒకసారి బాగా కలిపేసుకుందాం చూస్తున్నారా ఆనియన్స్ మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా కరివేపాకు తీసుకొని మంచిగా కడిగేసుకొని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను మనం మటన్ కర్రీలో పుదీనా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు అంత ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా అలాగే ఈ కొత్తిమీర పుదీనా కూడా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఇలాగ అల్లం వెల్లుల్లి కూడా మనకి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత మనం మటన్ యాడ్ చేసుకుందాం కుక్కర్లో చేయటం వల్ల మనకి మటన్ త్వరగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అందుకని నేను మటన్ కర్రీ మాత్రం ఎప్పుడు కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తాను ఇదిగోండి ఇది వన్ కిలో మటన్ నీట్గా నేను క్లీన్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని ఉంచుకున్నాను ఇక్కడ మనకి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి అన్నీ మంచిగా మనకి ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లోకి నేను ఇప్పుడు ఆల్రెడీ స్ట్రైన్ చేసుకున్నటువంటి మటన్ని యాడ్ చేస్తున్నాను ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది స్ట్రైనర్లో వేసుకుంటే మనకి అప్పుడు త్వరగా కుక్ అవుతుంది అనమాట ఇది వన్ కిలో మటన్ అండి ఇలాగా మొత్తం మటన్ అంతా మనం ఆనియన్స్లోకి వేసేసుకుందాం మటన్ వేసుకున్నాక ఇప్పుడు మనం కర్రీకి సరిపోయేంత సాల్ట్ వేస్తున్నాను వన్ టూ త్రీ స్పూన్స్ సాల్ట్ వేసాను అది కూడా నాది చిన్న స్పూన్ అలాగే కొంచెం ఎక్కువే పసుపు వేస్తున్నాను ఎందుకంటే మటన్ కాబట్టి నాన్ వెజ్లోకి కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే మంచిది ఇప్పుడు మనం సాల్ట్ పసుపు వేసుకున్నాక ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం బాగా మనం మసాలా అంతా మటన్కి పట్టే వరకు కలుపుకోవాలన్నమాట ఇలాగా మొత్తం బాగా కలిపేసుకొని మనం అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర అన్నీ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ మటన్కి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాగ బాగా కలుపుకున్నాక మనం ఒక టెన్ మినిట్స్ నేను అలా పైన లిడ్ పెట్టేస్తున్నాను నేను క్లోజ్ చేయట్లేదు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వదిలేద్దాం ఇక్కడ వన్ కిలో మటన్కి నేను ఇక్కడ ఫోర్ టొమాటోస్ తీసుకున్నాను వీటిని నేను ప్యూరీ చేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూస్తున్నారా మనకి మటన్లో వాటర్ అంతా పోయింది మనం సాల్ట్ పసుపు వేస్తే వాటర్ వస్తుంది కదా అది కూడా మొత్తం పోయిందనమాట వాటర్ అంతా పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి అప్పుడు నీచి వాసన అదేం లేకుండా ఉంటుందన్నమాట ఒకసారి ఇప్పుడు బాగా కలిపేసుకున్నాక చూపించాను కదా టొమాటోస్ దాన్ని నేను మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ చేసుకున్నాను ఆ ప్యూరీని యాడ్ చేస్తున్నాను మీరు పీసెస్ అన్నా వేసుకోవచ్చు కానీ నేను మాత్రం ఏ కర్రీ అయినా కూడా టొమాటో ప్యూరీనే వేస్తాను ఇలాగా ఫోర్ టొమాటోస్ని నేను ప్యూరీ చేసి యాడ్ చేసుకున్నాను మనం టొమాటో వేసాక మూత పెట్టకూడదు ఓపెన్ పెట్టుకొని మూత లేకుండా టొమాటో కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఏ కర్రీ అయినా కూడా నాన్ వెజ్లోకి టొమాటో వేసాక మూత పెట్టద్దు ఆ టొమాటో ఫ్లేవర్ అలాగే ఉండిపోతుంది అనమాట ఓపెన్ చేసి పెట్టి ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను కర్రీకి సరిపోయేంత కారం వేస్తున్నాను వన్ కిలో మటన్ కాబట్టి నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను నాది మసాలా కారం మనకి ఛానల్లో ఆల్రెడీ ఉంది దీంట్లోనే ధనియాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి అన్నీ కలిపి నేను ప్రిపేర్ చేస్తాను ఈ కారం చాలా ఫ్లేవర్ ఉంటుంది చూస్తున్నారా అదంతా మంచిగా కలిసిపోయాక ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను అనమాట ఒక వన్ ఫోర్త్ పీస్ అంటే పావు ముక్క ఎండు కొబ్బరి తీసుకొని ఇది కూడా ఫ్రెష్గా నేను పట్టు మిక్సీ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఎండు కొబ్బరి వేయటం వల్ల మన గ్రేవీ చాలా బాగుంటుంది ఇలాగ ఎండు కొబ్బరితో పాటు కొన్ని గసాలు కూడా వేసేసుకోవచ్చు అలాగే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను దీంట్లోనే ధనియాలు జీలకర్ర చెక్క లవంగా ఇలాచి అనాసు అవన్నీ కలిపి నేను హోమ్మేడ్ నేను ప్రిపేర్ చేస్తాను మనకి ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది తప్పకుండా వాచ్ చేయండి ఇప్పుడు ఈ కొబ్బరి గరం మసాలా అన్నీ ఒకేసారి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి నాకు కారంలో మసాలాలో ధనియాలు జీలకర్ర పొడి ఉంటుంది కాబట్టి నేను సపరేట్గా యాడ్ చేయను మామూలుగా అయితే పచ్చి కారం వేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తారు కానీ నాది మసాలా కారం కాబట్టి నేను అవన్నీ సపరేట్గా యాడ్ చేయను ఇక్కడ మనకి మొత్తం మంచిగా కలిపేసుకున్నాక నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను మన గ్రేవీకి ఎంత కావాలో అట్లాగా నేను రాగి సంకట్లోకి కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువే కావాలి అని కొంచెం వాటర్ ఎక్కువే వేసుకున్నాను వన్ గ్లాస్ వాటర్ వేసుకొని లిట్ పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం చూడండి ఫోర్ విజిల్స్ వచ్చాక నేను దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసి చూపిస్తున్నాను ఎమ్మీ మటన్ కర్రీ అయితే స్పైసీగా రెడీ అయిపోయింది ఇప్పుడు రాగి సంగటి చేసుకుందాం ఇక్కడ మనం రాగి సంగటి చేసుకుందాము దానికోసం నేను ఈ కప్పుతో హాఫ్ కప్ రైస్ని ఇవి రేషన్ బియ్యం అంటాం కదా ఆ బియ్యం అనమాట ఇదైతే చాలా సాఫ్ట్గా వస్తుంది సంగటి చేసుకోవడానికి ఆ రైస్ అయితే బాగుంటుంది అందుకనేసి నేను ఈ కప్పుతో ఒక హాఫ్ కప్పు రైస్ని ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే నేను నానబెట్టేసి ఉంచాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చూద్దాం ఇక్కడ సంగటి చేసుకోవడం కోసం కొంచెం మందపాటి గిన్నె తీసుకొని దీంట్లోకి నేను ఇందాక రైస్ పెట్టుకున్నాను కదా హాఫ్ కప్పు అదే కప్పుతో ఫోర్ కప్స్ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను వితౌట్ రైస్ కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం రైస్ వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇట్లాగా ఈ కప్పుతో నేను ఇది కరెక్ట్ మెజర్మెంట్ అందుకని ఒకే కప్పు తీసుకొని మనం మెజర్ చేసుకుంటే మనకి అస్సలు సంగటి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగ ఫోర్ కప్స్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ని మనం మరిగించుకుందాం వాటర్ మరుగుతున్నప్పుడు నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మన సంగటి చప్పగా ఉండకుండా బాగుంటుంది ఇక్కడ వాటర్ మనకి బాయిల్ అవుతున్నప్పుడు ఆల్రెడీ మనం సోక్ చేసి ఉంచుకున్నాం కదా రైస్ ఆ రైస్ వేసుకుంటున్నాను ఇలాగా రైస్ అంతా మనం ఆ వాటర్లో వేసేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి అందుకనే మనం వాటర్ కూడా ఎక్స్ట్రా వేస్తాం అన్నమాట చూస్తున్నారా పొంగ వస్తుంది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి రైస్ బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాం ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది రైస్ కుక్ అయ్యాకనే మనం రాగి పిండి యాడ్ చేసుకోవాలి లేకపోతే మనకి ఆ రైస్ అలాగే ఉండిపోతుంది ఒకసారి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకుందాం చూడండి నాకు ఇక్కడ చాలా సాఫ్ట్గా అయిపోయింది అంటే మనకి రైస్ మంచిగా కుక్ అయిపోయిందనమాట ఇప్పుడు మనం దీంట్లోకి రాగి పిండి యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి నేను అదే కప్పుతో వన్ ఫుల్ కప్పు కొంచెం అద్దుకొని వేసుకోండి రాగి పిండి ఎప్పుడు ఎక్కువ ఉండాలి వన్ కప్ రాగి పిండి వేసేసుకుంటున్నాను వేసేసుకున్నాక వెంటనే మన మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆ రైస్లో రాగిపిండి ఉక్కాలన్నమాట ఇట్లా మూత పెట్టేసుకొని అంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి లేకపోతే పొంగు వస్తుంది అంతా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది కొంచెం అట్లా గ్యాప్ ఇచ్చేసి ఉంచి ఒక సెవెన్ మినిట్స్ వరకు ఉంచాక చూస్తున్నారా ఇక్కడ మంచిగా మనకి కుక్ అయిపోతుంది మనం పైన వేసింది కూడా దానిలోకి టిప్ చేసుకుంటూ ఇంకా ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఏదైనా స్ట్రాంగ్ గంట కానీ ఏదైనా మీకు ఏదే ఉంటుంది దాంతో మీ ఓపిక ఉన్నంత సేపు మనం ఎంత బాగా మెత్తగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా మనకి రాగి సంగటి రెడీ అయిపోతుంది స్టవ్ ఆన్లోనే ఉండాలి సిమ్లో పెట్టేసుకొని ఒక పక్క మనకి కుక్ అవుతూ ఉంటుంది మనం ఒక పక్క మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇట్లాగా ఏదన్నా గట్టిగా ఉండేది తీసుకొని స్టీల్ కానీ చెక్కది కానీ బాగా కలిపేసుకొని మెత్తగా అయిపోయాక మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఇక్కడ రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది దీన్ని మామూలుగా చెయ్యి తడుపుకొని ముద్దల్లాగా చేస్తారు కానీ వేడి వేడిది కాలుతుంది కాబట్టి నేను ఒక గిన్నెలోకి కొంచెం నెయ్యి తీసుకొని దాన్ని నెయ్యితో కోపాన్ని గ్రీస్ చేసేసాను దాంట్లోకి మనం రాగి సంగటి తీసుకొని మనం ప్లేటింగ్ చేసుకోవచ్చు ఇలాగా మనం ఏదైతే బౌల్ తీసుకుంటామో దాంట్లోకి ఫుల్గా వేసేసుకొని ఒకసారి గంటతో ప్రెస్ చేసుకొని ప్లేట్లోకి టర్న్ చేసేసుకుంటే మనకి ఈజీగా రాగి ముద్ద రెడీ అయిపోతుంది అనమాట మనం చేతితో బాల్స్ చేసుకోవాలంటే చేతులు కాలుతాయి కదా అలాగే నేను ఇంకోసారి కూడా సెకండ్ బౌల్ కూడా చూపిస్తున్నాను చూస్తున్నారా మనం కొంచెం నెయ్యితో గ్రీస్ చేయటం వల్ల ఈజీగా మనం ప్లేటింగ్ చేసుకోవచ్చు దీన్ని స్పైసీ మటన్ కర్రీతో లాగిన్ చేయటమే దీన్ని లెమన్ ఆనియన్స్ అలాగే మిర్చితో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడైతే మా వారు దీన్ని టేస్ట్ చేస్తున్నారు ఇదేనండి ఈరోజు వీడియో ఎలా ఉంది నచ్చిందా చాలా మంచి కాంబినేషన్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్